హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం భాగాహారం డివిజన్ కు సంబంధించిన పజిల్స్ ని పరిష్కరించడం నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా దాని గురించి మరింత తెలుసుకుందాం. చంపాపూర్లో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. మావయ్య షాపుకు చాలా మంది కొత్త బట్టలు కొనుక్కోటానికి వచ్చారు. మావయ్య దగ్గర ఈ డిజైన్ క్లాత్ ఉంది, చాలా ప్రాచుర్యం పొందింది. బబ్బన్ పెళ్లి బన్నో బందరియాతో జరగబోతుంది. బబ్బన్ తన తోటి పెళ్లివారందరికీ ఇదే డిజైన్ కుర్తాలు కుట్టించాలి అనుకున్నాడు. మావయ్య దగ్గర ఈ డిజైన్ క్లాత్ 925 మీటర్లు పొడవుంది. ఇప్పుడు మావయ్య ఆలోచిస్తున్నాడు. ఒక కుర్తా కుట్టటానికి 3 మీటర్లు పొడవైన క్లాత్ సరిపోతుంది, కాబట్టి నేను 925 మీటర్లు పొడవున్న క్లాత్తో ఎంతమంది పెళ్లివారికి కుర్తాలు కుట్టగలను? పిల్లలు, దీనికి పరిష్కారం కనుగొనడంలో మీరు మావయ్యకు సహాయం చేయగలరా? మీరు కావాలంటే వీడియోను ఆపి సమాధానం కనుగొనవచ్చు. ఈ ప్రశ్నకు పరిష్కారం కనుగొనటానికి మనం భాగాహారం డివిజన్ ప్రక్రియను ఉపయోగిద్దాం. 925ని మనం 3తో ఈ విధంగా భాగించొచ్చన్నమాట. మావయ్య 308 కుర్తాలను పెళ్లివారికి కుట్టివ్వగలరన్నమాట. ఒకవేళ ఈ 308 కుర్తాలు కుట్టిన తర్వాత ఈ డిజైన్ యొక్క క్లాత్ మావయ్య దగ్గర ఏమైనా మిగులుతుందా? అవును, 308 కుర్తాలను కుట్టిన తర్వాత మావయ్య దగ్గర 1 మీటరు పొడవు గల క్లాత్ మిగులుతుంది. నేను మిగిలిన క్లాతుతో బబ్బన్ మరియు అతని ముఖ్యమైన స్నేహితుల కోసం రుమాళ్లను కుట్టిస్తాను. 1 రుమాలు 25 సెంటీమీటర్లు పొడవుంటే నేను ఈ 1 మీటరు పొడవైన క్లాతుతో 8 రుమాళ్లను కుట్టగలను? ఈ విధంగా మావయ్య ఆలోచించసాగాడు. 1 మీటరు 100 సెంటీమీటర్లకు సమానం. నేను 100 సెంటీమీటర్లను 25తో భాగించి డివైడ్ చేసి దీనికి సమాధానం కనుగొనగలను. మావయ్య 100ను 25తో ఈ విధంగా భాగించాడు, డివైడ్ చేశాడు. మావయ్య 1 మీటరు పొడవాటి క్లాత్తో 4 రుమాళ్లను కుట్టగలిగాడు. మావయ్య పెళ్లివారందరికీ కుర్తాలు మరియు బబ్బన్ మరియు అతని 3 ముఖ్యమైన స్నేహితుల కోసం 4 రుమాళ్లు కుట్టాడు. బబ్బన్ వివాహం చాలా ఘనంగా జరిగింది. అంతేకాకుండా మరియు పెళ్లివారందరికీ మావయ్య కుర్తాలు చాలా నచ్చాయి. పిల్లలు, ఈ వీడియోలో మనం భాగాహారం డివిజన్ యొక్క పజిల్స్ ని పరిష్కరించేందుకు సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల్ని చూశాం. తదుపరి వీడియోలో మనం దీనికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన పజిల్స్ ని చూద్దాం.